ఢిల్లీ కనాట్ ప్లేస్ లో ఉన్నటువంటి ది రాయల్ ప్లాజా అనేటువంటి ఫైవ్ స్టార్ హోటల్లో దాదాపుగా 64 రూములు బుక్ చేయబడ్డాయి. రోజుకి 7600తో ఒకే రోజు 64 రూములకి దాదాపుగా, మరి 64 రూములు ఎందుకు బుక్ చేసినట్లు, ఎవరు బుక్ చేసినట్లు, ఎందుకోసం బుక్ చేసినట్లు? భారతీయ క్రీడా మంత్రిత్వ శాఖ విచారణ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయగానే ఈ ముగ్గురు ధర్నాన్ని అక్కడితో విరమించుకున్నారు. మళ్ళీ ఇప్పుడు లేవనెత్తారు, అంటే తానే స్వయంగా వెళ్ళి శుభలేఖ ఇచ్చి ఎందుకు ఆహ్వానించినట్లు. 2017లో తన మీద లైంగిక వేధింపులు జరిగింది ఎప్పుడు? 2015 నుంచి 2016లో. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరుగుతున్న దర్యాప్తు మీద మీకు నమ్మకం లేదా? లేకపోతే ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి, రాహుల్ గాంధీ పైన జరిగినటువంటి దానికి వీళ్ళు ఆపోజిట్ చేస్తున్నారా? రక్షణ ఇవ్వడం కోసం మన దేశపు కోచ్ నియమిస్తామంటే నాకు యూరోపియన్ కోచే కావాలి అని పట్టుబట్టి మరి విదేశీ కోచ్ అయినటువంటి యూరోపియన్ కోచ్ని కావాలనే అదే పనిగా తెప్పించుకుంది. అధికారులు కూడా నియమించారు కూడా. అరే ఇప్పుడు వీళ్ళు చెప్పే కారణాలు ఏంటో తెలుసా? కాలికి అయిన గాయం ఇంకా మానలేదు, భుజకండరం పట్టేసింది. అరే మరి ఫిట్నెస్ లేనప్పుడు ఎందుకు పోటీకి వెళ్ళినట్లు? ఇప్పుడు నాన్నని కథల వైపు ఏం జరిగిందో ఒక్కసారి తెలుసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. ఒలింపిక్ లోగో ఏదైతే ఉండాలనో అక్కడ ఆ లోగో బదులు స్పాన్సర్లు ఇచ్చినటువంటి లోగో పెట్టుకుందట. ఇక్కడ తెలుస్తుంది కదా ఆమెకు స్పోర్ట్స్ మీద ఎంత భక్తి ప్రేమ ఉన్నాయన్నది. ఆఫీసర్ కేటగిరీలో ఉద్యోగం వెళ్ళబడుతున్నారు, పేరుకే ఉద్యోగాలు కానీ వీళ్ళు ఎప్పుడు విధులకు హాజరైంది కూడా లేదు. డబ్బులు మాత్రం బ్యాంకులు జమ అవుతూనే ఉంటుంది. సో ఢిల్లీలో గత డిసెంబర్లో జరిగినటువంటి జాతీయ సెలక్షన్స్లో కూడా వీళ్ళు హాజరు కాలేదు. వీళ్ళ భయం ఏంటో తెలుసా? కొత్తగా వచ్చే యువ రజలలో వీళ్ళని ఎక్కడ ఓడిస్తారు అని. అంతే కదా ఇప్పుడు అసలైన క్లైమాక్స్. ఏంటి క్లైమాక్స్? సో బయటికి కనపడే వినపడే ఇవి వేరు. ఈ దేశాన్ని ప్రేమించే భారతీయుడ తెలుసుకో, ప్రతి చిన్నదాన్ని కూడా అర్థం చేసుకో. నమస్కారం. అసలు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఆందోళన చేస్తున్నటువంటి రెజిలర్స్ను ఎవరెవరు కలుస్తున్నారు? ఈ జంతర్ మంతర్ దగ్గర చేస్తున్నటువంటి రెజిలర్స్కి ఖర్చు ఎవరు భరిస్తున్నారు? రోజుకి ఎంత ఖర్చు అవుతుంది? అసలు వీళ్లను ఎవరెవరు ఎందుకు కలుస్తున్నారు? వీళ్ళ వెనక నడిచిన కథ ఏంటి? ఇప్పుడు నడుస్తున్న కథ ఏంటి? అసలు ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అనే విషయాన్ని ఒక్కసారి మనకు క్షుణ్ణంగా చూద్దామా? ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఆందోళన చేస్తున్నటువంటి రెజిలర్స్ని ఎవరెవరు కలుస్తున్నారో ఒక్కసారి చూడండి. చూసారుగా ఎవరెవరు కలుస్తున్నారు? వాళ్ళందరూ ఎవరో కూడా ఒక ఐడియా ఇప్పటికే వచ్చి ఉండాలి మీకు, అవునా? సో ప్రస్తుతం వీళ్ళు వీళ్ళ వెనక నడుస్తున్న కథ, వీళ్ళు రోజు చేస్తున్న ఖర్చు ఏంటో ఒక్కసారి చూద్దాం. రెజిలర్స్తో పాటు కొంతమంది నిత్య ఆందోళనాజీవులు కూడా అక్కడ చేరుతూ ఉన్నారు కదా. షాహీన్బాగ్ కానీ లేకపోతే ఇంకా పంజాబ్ రైతుల ఆందోళన కానీ, ఇలా ప్రతిరోజు వీళ్ళ దాంట్లలో వీళ్ళల్లో కనపడుతున్నటువంటి కొంతమంది కిరాయి ఆందోళన జీవులు ఇప్పుడు జంతర్ మందర్ దగ్గర కూడా కనపడుతున్నారు. మీకే ఈ పాటికి ఒక ఐడియా వచ్చే ఉంటుంది. ఇకపోతే జంతర్ మందర్ దగ్గర రాత్రి పూట పడుకోవడానికి అంటూ కుషన్ మ్యాటర్స్లు ఒక్కొక్కటి 6000 ఖరీదు చేసేవి కొని తీసుకొచ్చారు, కానీ వాటికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దాంతో రూటు మార్చి అర్ధరాత్రి రాత్రిపూట కేకులు వేసి కాసేపు హైడ్రామా నడిపించారు ఈ రెజిలర్లు. పోలీసులు మమ్మల్ని కొట్టారు అంటూ రెజిలర్లు మీడియా ముందు పెద్ద డ్రామానే ఆడారు. అదేంటి డ్రామా అంటారు? అంటారా? అవును. సరే చూద్దాం, ఇక ముందు ముందు పోతే అన్ని విషయాలను ఒకసారి తెలుస్తాయి. అసలు రెజిలర్లు వాళ్ళు మహిళలు కావచ్చు లేకపోతే పురుషులు కావచ్చు, ఒక్కొక్కసారి వీళ్ళని కొట్టడం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటారా, జనరల్గా రెజిలర్స్ ఎవరైనా కానీ చాలా దేహ దారుఢ్యంతో చాలా బలంగా ఉంటారు. వాళ్ళని కొట్టాలి అంటే అంత ఈజీ అయిన పని కాదు. ఒక్కొక్కరు మినిమం ఇద్దరైనా కొడతారు, అది వాళ్ళ కెపాసిటీ. ఇక అసలు విషయానికి వద్దాం. ఢిల్లీ కనాట్ ప్లేస్లో ఉన్నటువంటి
ది రాయల్ ప్లాజా అనేటువంటి ఫైవ్ స్టార్ హోటల్లో దాదాపుగా 64 రూములు బుక్ చేయబడ్డాయి. ఆందోళన చేస్తున్నటువంటి రెజల కోసం 64 రూములు వీళ్ళు బుక్ చేసి పెట్టారు. ఒక్కో రూమ్కి రోజుకి 7600 రూపాయలు ఖర్చు. అలాగా 64 రూములకి అంటే రోజుకి 7600తో ఒకే రోజు 64 రూములకి దాదాపుగా 486000 రూపాయలు అవుతుంది ఒక్క రోజుకి ఇదంతా. అది కూడా వాళ్ళ తిండి ఖర్చు కాకోకుండా, దీనికి వేసేటువంటి అదనం ట్యాక్సెస్ కాకోకుండానే ఇది ఒక్కటి. ఈ రెజులర్ తీసుకున్నటువంటి ఆహారం కావచ్చు, పానీయాలు కావచ్చు, ప్రోటీన్ ఎక్కువగా కలిగి ఉండే వాటినే తీసుకుంటారు వీళ్ళు. అంటే సామాన్యంగా సాదా సీదా మాత్రం తీసుకోరు. ఇది మీకు తెలియదు, చాలా వరకు చాలా ఖరీదైన వ్యవహారం ఇది. అక్కడ ఆందోళన చేసేది చాలా కొంతమంది రెజులర్ కదా, నిజం చెప్పాలంటే ముగ్గురు మెయిన్. మరి 64 రూములు ఎందుకు బుక్ చేసినట్లు, ఎవరు బుక్ చేసినట్లు, ఎందుకోసం బుక్ చేసినట్లు? ఎందుకంటే ఇప్పటి వరకు దేశాన్ని తమ వైపు తిప్పుకునేందుకు ఆల్రెడీ మీకు చూపించిన వాళ్ళు వచ్చారు కదా. ఇక కర్ణాటకలో ఎన్నికలు జరిగేది 10వ తేదీన. ఆ రోజు లోపల దేశం నలుమూల నుండి రాజకీయ, సినీ, క్రీడా, డ్రామా ప్రముఖులందరూ ముందు రోజే వచ్చి ఢిల్లీ చేరుకుంటారన్నమాట. ఎందుకు? అది కూడా ఎన్నికల ముందు. అది మీ ఊహకే వదిలేస్తున్నా, ఆలోచించుకోండి. అయినా అప్పటికప్పుడు రూములు ఒకే చోట దొరకవు కాబట్టి ముందే బుక్ చేశారు. రోజుకి దాదాపుగా 6 నుండి 7 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. కానీ ఎవరు ఖర్చు భరిస్తున్నారో చాలా తేలిక ఊహించుకోవచ్చు ఎవరు అనేది. సో జనవరి ఈ సంవత్సరం 2023లో జనవరిలో జరిగినటువంటి ఒక నిరసన, అది కూడా చేసింది సేమ్ వీళ్ళే. సో అప్పుడు కూడా సేమ్ జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి ధర్నా చేసినప్పుడు వీళ్ళు చేసిన డిమాండ్ ఏంటో తెలుసా? అది కేవలం WFI కొత్త నిబంధనలకి వ్యతిరేకంగా తప్పితే లైంగిక వేధింపుల ఆరోపణ చెయ్యలేదు. ఎప్పుడు? ఇదే సంవత్సరం జనవరిలో జరిగినప్పుడు, జనవరి 2021 ఆ టైంలో. ఇకపోతే భారతీయ క్రీడా మంత్రిత్వ శాఖ విచారణ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయగానే ఈ ముగ్గురు ధర్నాన్ని అక్కడితో విరమించుకున్నారు. మళ్ళీ ఇప్పుడు లేవనెత్తారు. అంటే ఆ రోజు జనవరి అయిపోయింది, ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి, ఇప్పుడు దీని ముందర వీళ్ళు స్టార్ట్ చేశారు. అంటే కర్ణాటక ఎన్నికలు కదా, సో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మీద జనాలకి తప్పుడు ఆలోచనలు ఇవ్వాలి కదా. ఇదేం కొత్త కాదు, ఇది ప్రస్తుతం నడుస్తున్న కథ. ఇప్పుడు కాస్త వెనకెళ్తే అసలు ఏం జరిగిందో తెలుస్తుంది. సరే, రాజకీయం చేయాలంటే సమస్యకి కొదవ ఉండదు. అందులోనూ క్రీడా రాజకీయాలు మాత్రం ఎప్పుడూ లైంగిక వేధింపులు, పక్షపాతము, నిధుల దుర్వినియోగం లాంటి మీదనే ఎక్కువ తిరుగుతూ ఉంటాయి. కాబట్టి వీటి మీద పెద్దగా దృష్టి పెట్టలేదు ఏ ప్రభుత్వం కూడా. ఇది దశాబ్దాలుగా ఉంటూ వస్తున్న సమస్య. అసలు లైంగిక వేధింపులు లేని రంగం ఎక్కడ ఉందో ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారి చెప్పండి. ఎక్కడా లేదు. కానీ ఇప్పుడు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర WRF రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కొంతమంది మహిళా రెజ్లర్లు, మాకు న్యాయం కావాలి, మోడీ రాజీనామా చేయాలి, బ్రిజ్భూషణ్ సింగ్ వచ్చేసి రాజీనామా చేయాలి అంటూ డిమాండ్లతో ప్రదర్శన చేస్తున్నారు. వీళ్ళు చేసేదేం తప్పు కాదండి, కాకపోతే వీళ్ళు మాకు మీ సపోర్ట్ కావాలి, వాళ్ళ సపోర్ట్ కావాలనో, లేకపోతే నాకు మొత్తం అసలు వీళ్ళకు ఈ దీనికి రాజకీయ పార్టీకి సంబంధం లేనప్పుడు రాజకీయ నాయకులందరూ ఎందుకు చేరుతున్నట్లు ఇక్కడ? దేనికి చేరుతున్నట్లు? ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు, కానీ మరీ ప్రతి ఒక్కరు రాజకీయ నాయకులను ఇప్పుడు తీసుకొచ్చి దీన్ని రాజకీయంగా మారుస్తున్నారు ఎందుకు? సరే, ఇవన్నీ ఒకసారి పక్కన పెట్టద్దాం. మొదట వినేష్ ఫోగాట్, సాక్షి మాలిక్ అనే ఇద్దరు మహిళా రెజలర్లు జనవరి 18, 2023లో ఈ వివాదానికి నాంది పలికారు. కాకపోతే అప్పుడు ఎలాంటి ఎలక్షన్స్ లేవు కాబట్టి అప్పట్లో దాన్ని విరమించారు. ఇప్పుడు దీన్ని తరా స్థాయి తీసుకొచ్చారు, ఎందుకంటే ఇప్పుడు దగ్గరలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి. సరే, మరి అసలు ఏంటి వీళ్ళ ఆరోపణలు? అంటే వినేష్ ఫోగాట్, సాక్షి మాలిక్ని లైంగికంగా వేధింపులకి పాల్పడ్డారు రెజ్లింగ్ కోచ్. ఎప్పుడు జరిగింది ఇది? 2016లో. ఈ లైంగిక వేధింపులకు కోచ్తో పాటు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ కూడా వేధింపులకు పాల్పడ్డా? నేరుగా లేదు, కానీ అతని ప్రమేయం అయితే ఉంది. ఇలా లైంగిక వేధింపుల బారిన పడ్డ వాళ్ళు ఎంతమంది ఉండవచ్చు? 600 నుండి 1000 మంది దాకా బాలికలు, మహిళలు ఉండవచ్చు. ఈ ప్రశ్నలు వేసింది మహిళా జర్నలిస్ట్ బర్కాదత్. ఎవరండి? బర్కాదత్. ఇకపోతే జవాబులు చెప్పింది ఎవరు? ఈ వినేష్ ఫోగాట్ అండ్ సాక్షి మాలిక్ అనే ఇద్దరు మహిళా లెజరర్లు. అడిగింది ఎవరు ఈమె గురించి మీకు తెలుసా?
ఒక వీడియో చేస్తాను ఈమె గురించి, తర్వాత మీరే చెప్తారు. ఇప్పుడు పోతే వీళ్ళిద్దరిలో ఒకటినటువంటి సాక్షి మాలిక్ గురించి తీసుకుందాం. ఈవిడ గారి పెళ్ళైంది ఎప్పుడో తెలుసా? 2017లో. ఈ పెళ్ళికి WFI ప్రెసిడెంట్ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ని తానే స్వయంగా వెళ్ళి శుభలేఖ ఇచ్చి ఎందుకు ఆహ్వానించినట్లు 2017లో. తన మీద లైంగిక వేధింపులు జరిగింది ఎప్పుడు? 2015 నుంచి 2016లో. మరి ఒక సంవత్సరం తర్వాత జరిగినటువంటి తన పెళ్ళికి ఎందుకని తన వెళ్ళి ఆహ్వానించింది? ఈ పెళ్ళికి బ్రిజ్భూషణ్ సింగ్ శుభాకాంక్షలు చెప్పి విందు కూడా ఆరగించి వచ్చాడు కదా. ఇక్కడ మనము తెలుసుకోవాల్సినటువంటి కొన్ని జవాబు లేని ప్రశ్నలు ఏంటంటే, లైంగిక వేధింపులు జరిగినప్పుడు ఎందుకు పోలీసుకు కంప్లైంట్ ఇవ్వలేదు? 2016లో జరిగితే 2023లో ఎందుకు ధర్నాకి దిగారు? లైంగిక వేధింపులు జరిగినట్లు ఏవైనా ఆధారాలు ఉన్నాయా? లేకపోతే ఒకవేళ పోలీసులు కంప్లైంట్ తీసుకోవడానికి నిరాకరించినా, లేకపోతే కంప్లైంట్ తీసుకుని FIR రిజిస్టర్ చేయకపోయినా సంబంధిత మెజిస్ట్రేట్ కోర్టులో ఎందుకు ఫిర్యాదు చేయలేదు? అలా చేస్తే మెజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేస్తే వెంటనే కంప్లైంట్ తీసుకుని FIR నమోదు చేయమని మెజిస్ట్రేట్ సంబంధిత పోలీసులకి ఆదేశాలు ఇస్తారు, కానీ ఆ పని ఎందుకు చేయలేదు? సరే, అసలు ఈ విషయం అనేది ధర్నా చేయదగ్గ అంశమే కాదు, అటువంటిప్పుడు ఎందుకు ధర్నా చేస్తున్నట్లు దానిని దేశమంతా ప్రపంచమంతా తెలిసేలా కొంతమంది మీడియా ఎందుకు ప్రమోట్ చేస్తున్నట్లు? గత మార్చి నెలలో సుప్రీంకోర్టు సుమోటోగా ఈ కేసును తీసుకుని విచారణకు ఆదేశించింది, నిజం కాదా? మరి సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దాదాపు జరుగుతున్నా కూడా, వీళ్ళ కేసు జరుగుతున్నా కూడా ఎందుకని వీళ్ళు మళ్ళీ ధర్నాకు మొదలుపెట్టారు? అంటే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరుగుతున్న దర్యాప్తు మీద మీకు నమ్మకం లేదా? లేకపోతే ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి, రాహుల్ గాంధీ పైన జరిగినటువంటి దానికి వీళ్ళు ఆపోజిట్ చేస్తున్నారా? అలా చేస్తే అందులోనే ఇప్పుడు జరుగుతుంది ఎవరు? ఈ రెజ్లర్స్ వాళ్ళెవరు? ఆడవాళ్ళు. సో ఆడవాళ్ళు కేసు వేస్తే, లేకపోతే ధర్నా చేస్తే ఆడవాళ్ళు కాబట్టి కేసు బలం ఎక్కువ, అందులోనూ పోలీసులు వాళ్ళనేం పెద్దగా చేయలేరు, ఇదేనా మీరు చేసింది? సరే, చివరి ఇంకొక విషయం ఏంటంటే, ఇదే వినేష్ ఫోగట్ అక్క అంటే కజిన్ సిస్టర్ అయినటువంటి గీతా ఫోగట్కి హర్యానా ప్రభుత్వం DSP ర్యాంక్ పోలీస్ అధికారిగా నియమించింది, అలాగే గీతా ఫోగట్ DSPగా అధికారం చెలాయిస్తుంది. అలాంటప్పుడు సదరు వినేష్ ఫోగట్ హర్యానాలో తన అక్క ద్వారా కేసును రిజిస్టర్ చేయించి ఉండొచ్చు కదా, కానీ ఎందుకు ఆ పని చేయలేదు? గీతా ఫోగట్ ఒకప్పుడు రెజ్లర్ కూడా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వాటికి సమాధానాలు లేవు. నా చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఎక్కడైనా కానీ ఇలాంటి ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు మొత్తం క్రీడలకు సంబంధించినంత వాళ్ళందరూ వస్తారు, కానీ ఇక్కడేంటి రాజకీయ నాయకులు అందరూ వచ్చి చేరుతున్నారు ఇక్కడ? ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో ఎక్కువగా హర్యానా వాళ్ళకే అవకాశాలు ఇస్తున్నాయి. సో హర్యానాతో పోలిస్తే ఉత్తరప్రదేశ్ బీహార్ రెజ్లర్కి అవకాశం ఉండటం లేదు, కాబట్టి 2024లో జరగబోయేటువంటి ఎంపిక కోసం ఈసారి ఉత్తరప్రదేశ్ మరియు బీహార్ల నుండి రెజ్లర్ అభ్యర్థులకి అవకాశాలు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారు. 2024లో జరిగిపోయేటువంటి ఎంపికల్లో హర్యానా రెజ్లర్ని ఎందుకు పక్కన పెట్టాలనే ఆలోచన వచ్చింది? అది పూర్తిగా హర్యానా వాళ్ళని పక్కన పెట్టే ఆలోచన ఏం కాదండి, ఎవరికి ప్రతిభ ఉందో వాళ్ళనే ఎంపిక చేయాలి అనే ఆలోచన. ఇక్కడ దొరికిపోయారు వీరిద్దరూ. ఈ వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్ అనే ఇద్దరు మహిళా రెజ్లర్లు ట్రాక్ రికార్డ్ అంత బాగోలేదు. ఎలా చెప్తారండి? 1, వినేష్ ఫోగట్ అసలు నేషనల్ రెజ్లింగ్ ఫెడరేషన్ నిర్వహించే ట్రైనింగ్ క్యాంప్కి హాజరు కాలేదు. ఏ రెజ్లర్ అయినా జాతీయ రెజ్లింగ్ క్యాంప్లో మొదట శిక్షణ తీసుకున్న తరువాతే జాతీయ అంతర్జాతీయ వేదికల మీద పోటీకి హాజరవుతారు, కానీ ఈ వినేష్ ఫోగట్ మాత్రం ఎలాంటి శిక్షణ తీసుకోకుండానే పాల్గొనింది. ఎలా? సరే, రెండో చూద్దాం. వినేష్ ఫోగట్కి శిక్షణ ఇవ్వడం కోసం మన దేశపు కోచ్ నియమిస్తామంటే నాకు యూరోపియన్ కోచే కావాలి అని పట్టుబట్టి మరి విదేశీ కోచ్ అయినటువంటి యూరోపియన్ కోచ్ని కావాలనే అదే పనిగా తెప్పించుకుంది. అధికారులు కూడా నియమించారు కూడా, ఈమె ఒత్తిడి తట్టుకోలేక. 3, తీరా ఒలింపిక్ క్రీడల కోసం వెళితే అక్కడ తను ఒక్కదానికే విడిగా రూమ్ కావాలని పట్టుబట్టిందట. ఓకే, అనవసరంగా విదేశాల్లో కూడా ఎందుకని రూమ్ విడిగా ఇచ్చారు అధికారులు. 4, కానీ తన రూమ్ చుట్టుపక్కల భారతీయ క్రీడాకారులకి రూమ్లు ఇవ్వద్దని పట్టుబట్టిందట. తను ఉన్న ప్లేస్లో ఎవరు ఉండకూడదంట మన భారతీయులు, అంటే ఒలింపిక్ క్రీడా గ్రామంలో తాను ఉండే రూమ్ దగ్గరలో భారతీయులు ఎవరు ఉండకూడదన్నమాట. దేనికంటారు? మ్యాచ్ ఫిక్సింగ్లకా మరేమో, మనం దేనికని చెప్పలేము.
నెక్స్ట్ పోతే ఆరో చూద్దాం. ఒలింపిక్ సన్నాహక శిబిరానికి ఈ ఇద్దరు రచనలు కూడా ఫైవ్ స్టార్ సౌకర్యాలు కావాలని పట్టుబట్టే వాళ్ళట. అధికారులు పోనీలే ఏదో ఒక పథకం సాధించకపోరా అని వాళ్ళు అడిగినవన్నీ సమకూరుస్తూ వచ్చారు. ఇక ఏడవ చూద్దాం. ఇక ఒలింపిక్స్ కానీ కామన్వెల్త్ గేమ్స్ కానీ విదేశాలకు వెళ్లాల్సి వస్తే మిగతా క్రీడాకారులకి ఎకనామిక్ క్లాస్లో టికెట్లు బుక్ చేస్తే వీళ్ళు మాత్రం తమకి ఫస్ట్ క్లాస్లోనే టికెట్ బుక్ చేయమని డిమాండ్ చేసేవాళ్ళట. అరే ఎకానమీలో కూర్చొని ప్రయాణం చేస్తే కండరాలు పట్టేస్తాయి, ఆ కారణం చెప్పి వాళ్ళు వెళ్ళేవారట. కానీ అదే విమానం మిగతా మహిళా రెసిడెంట్లు మాత్రం ఎకానమీ క్లాస్లో ప్రయాణం చేస్తే వీళ్ళు మాత్రం ఫస్ట్ క్లాస్లో దర్జాగా ప్రయాణం చేసేవాళ్ళు. తీరా ఫస్ట్ రౌండ్లోనే మట్టికి వచ్చేవాళ్ళు. అరే ఇప్పుడు వీళ్ళు చెప్పే కారణాలు ఏంటో తెలుసా? కాలికి అయిన గాయం ఇంకా మానలేదు, భుజకండరం పట్టేసింది. అరే మరి ఫిట్నెస్ లేనప్పుడు ఎందుకు పోటీకి వెళ్ళినట్లు? 2024లోనే వినేష్ ఫోగట్ని సాక్షి మాలిక్ని పక్కన పెట్టి మిగతా వాళ్ళకి అవకాశాలు ఇవ్వబోతున్నారు అని తెలుసుకొని డబ్ల్యూఎఫ్ఐ ఫెడరేషన్ రాజీనామా చేయాలని పట్టుబడ్డారు. అంతేకాని లైంగిక వేధింపులు మన్ను మశనం కాదు. నెక్స్ట్ పదవి చూద్దాం. సాక్షి మాలిక్ కావచ్చు లేకపోతే వినేష్ ఫోగట్లకి విలకించినటువంటి విఐపీ సౌకర్యాలు ఎలాంటివి అంటే ధ్యాన్ చంద్ కానీ లేకపోతే పిటి ఉష గారికి కానీ ఇలాంటి కల్లో కూడా ఊహించుకోలేదు. అలాంటివి వీళ్ళకి ఇచ్చారు అలాంటి సౌకర్యాలు. అరే విదేశాల్లో విదేశీ శిక్షకుల దగ్గర శిక్షణ, విఐపి ట్రీట్మెంట్, ప్రత్యేక సౌకర్యాలు, ప్రకటన ద్వారా వచ్చేటువంటి ఆదాయం లాంటివి ఉండవు ఇక మీదట. ఎందుకంటే తుది జట్టులో వీళ్ళు ఉండరు కనుక. ఇవన్నీ కోల్పోతాము అనే బాధ బ్రిజ్ భూషణ్ని రాజీనామా కోరేటట్లు చేస్తుంది. అరే గత జనవరి నెలలో ధర్నాకి దిగినప్పుడు తాము కేవలం న్యాయం కోసం డిమాండ్ చేస్తున్నాము కానీ ఎలాంటి రాజకీయం లేదని విలేకరుల ముందు చెప్పారు. కానీ ఇప్పుడేమో ప్రియాంక వాద్ర కావచ్చు, పప్పు యాదవ్ కావచ్చు కేజ్రీవాల్ని ప్రారంభించడానికి వస్తే మీ అవసరం లేదు అని చెప్పలేకపోయారు ఎందుకు? అసలు టూల్ కిట్లోకి భాగంగానే ఇదంతా జరుగుతుందా? ఈ వివాదంలోకి మోదీని లాగడం వెనుక అంతరార్థం ఏంటో ఇప్పుడే మనకు అర్థమైండాలి. దేనికైనా ఒక ప్రొసీజర్ ఉంటుంది, దాని ప్రకారమే జరుగుతాయి. తప్పితే ధర్నాలు చేసినంత మాత్రం రాజీనామా చేయరమ్మా ఎవరు. ఇప్పుడు నాన్నని కథల వైపు ఏం జరిగిందో ఒక్కసారి తెలుసుకుందాం, ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. సో 2020లో జరిగినటువంటి ఒక పెద్ద వివాదం, అది కూడా వినేష్ ఫోగట్ గురించి. ఏంటి టోక్యో ఒలింపిక్స్లో, ఈ టోక్యో ఒలింపిక్స్ సందర్భంగా వినేష్ ఫోగట్ తాను వేసుకున్న డ్రెస్ మీద ఈ ఒలింపిక్ లోగో ఏదైతే ఉండాలనో అక్కడ ఆ లోగో బదులు స్పాన్సర్లు ఇచ్చినటువంటి లోగో పెట్టుకుందట. దీని మీద ఆగ్రహించినటువంటి ఈ అధికారులు వినేష్ ఫోగట్ని సస్పెండ్ చేసింది పోటీల తర్వాత, అది కూడా టెంపరరీగా. సో టోక్యో ఒలింపిక్స్లో వినేష్ ఫోగట్కి ఎలాంటి పథకాలు సాధించలేసారు కదా, కనీసం తాను ఉన్న రూమ్కి చుట్టుపక్కల మన భారతీయ క్రీడాకారులు ఎవరు కూడా ఉండకూడదని పట్టుబట్టింది. అలా వినేష్ ఫోగట్ నియమ నిబంధన తెలిసి కూడా ఈ లోగో ఏదైతే ఉందో, అంటే ఒలింపిక్ లోగో ఏదైతే ఉంది దాని బదులు స్పాన్సర్లు చేసినటువంటి ఆ స్పాన్సర్ల లోగో పెట్టుకుంది. ఇక్కడ తెలుస్తుంది కదా ఆమెకు స్పోర్ట్స్ మీద ఎంత భక్తి ప్రేమ ఉన్నాయన్నది. పోనీ వినేష్ ఫోగట్కి ఏమైనా డబ్బు కొదువా? అరే వినేష్ ఫోగట్ తన భర్త, ఆవిడ భర్త వీళ్ళిద్దరూ స్పోర్ట్స్ కోటాలో భారతీయ రైల్వేస్లో ఆఫీసర్ కేటగిరీలో ఉద్యోగాలు వెళ్ళబడుతున్నారు. పేరుకే ఉద్యోగాలు కానీ వీళ్ళు ఎప్పుడు విధులకు హాజరైంది కూడా లేదు. డబ్బులు మాత్రం బ్యాంకులో జమ అవుతూనే ఉంటుంది. నవంబర్ 11, 2021 డబ్ల్యూఎఫ్ఐ కొత్త సెలక్షన్ నిబంధనలు ప్రవేశపెట్టింది. ఏమని? దాంట్లో ఉన్నటువంటి కొత్త రూల్స్ ఏంటంటే ప్రపంచ స్థాయి వేదికల మీద పోటీలకు వెళ్ళాలంటే ఇక్కడ జరిగేటువంటి ఈ జాతి స్థాయిలో జరిగేటువంటి పోటీలో ఖచ్చితంగా పాల్గొని వాళ్ళ సత్తా చూపించాలి. అంతకుముందు ప్రపంచ స్థాయి వేదికల మీద పథకాలు సాధించిన రెజలర్లు అయినా సరే వాళ్ళు కూడా నేషనల్ గేమ్స్లో పాల్గొని తమ ప్రతిభను కనబరచాల్సి ఉంది. అరే రెజలర్స్ అందరూ జాతీయ స్థాయిలో నిర్వహించేటువంటి సెలక్షన్ క్యాంపులో పాల్గొనాల్సింది. జాతీయ స్థాయిలో నిర్వహించే సెలక్షన్ క్యాంపులో పాల్గొనకపోతే వాళ్ళని అంతర్జాతీయ సెలక్షన్కి తీసుకోరు. కొత్త రూల్స్ ప్రకారం ఒక్కో రాష్ట్రం నుండి ఎంతమంది రెజలర్ పాల్గొనాలి అనే దాని మీద కోటా కూడా ఉంది. ప్రతి రాష్ట్రానికి అవకాశం ఇవ్వాలనే ఈ నిబంధనని పెట్టారు. మరోవైపు ఈ బజరంగ్ పూనియా, వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్లు కొత్త రూల్స్ని తీవ్రంగా వ్యతిరేకించారు. 2022లో డిసెంబర్ నెలలో ఈ ముగ్గురు కూడా గుజరాత్లో జరిగినటువంటి జాతీయ పోటీల్లో పాల్గొనలేదు వివిధ కారణాలు చెప్పి, అది వాళ్ళ రీజన్స్ వల్ల ఏంటని చెప్పిండరు. సో ఢిల్లీలో గత డిసెంబర్లో జరిగినటువంటి జాతీయ సెలక్షన్స్లో కూడా వీళ్ళు హాజరు కాలేదు. వీళ్ళ భయం ఏంటో తెలుసా? కొత్తగా వచ్చే యువ రజలలో వీళ్ళని ఎక్కడ ఓడిస్తారు అని. అంతేదా కదా, ఇంకేమున్నాయి? ఆల్రెడీ తెలుసు జాతీయ స్థాయిలో పాల్గొనకపోతే అంతర్జాతీయ స్థాయికి తీసుకోరు అని, అయినా కానీ వీళ్ళు మాత్రం వెళ్ళలేదు. సో ఇదే డిసెంబర్ నెలలో అంటే 2022లో డబ్ల్యూఎఫ్ఐ ఆసియా క్రీడల కోసం బ్రెజిల్ను ఎంపిక పూర్తి చేసింది.
సో ఆసియా క్రీడల కోసం ఎంపిక జరిగింది కేవలం నేషనల్ గేమ్స్లో పాల్గొన్న మరియు సెలక్షన్ ట్రయల్స్లో పాల్గొన్న రెజలర్లను మాత్రమే పరిగణలోకి తీసుకుంది. దీంతో వీళ్ళు పాల్గొనలేదు అంటే అర్థం ఏంటి? ఈ బజరంగ్ పునియా కావచ్చు, వినేష్ ఫోగట్ కావచ్చు, సాక్షి మాలిక్ కావచ్చు, వీళ్ళ పని అయిపోయినట్లు అంటే ఇంకా తీసుకోరు కదా వీళ్ళని. ఇప్పుడు అసలైన క్లైమాక్స్. ఏంటి క్లైమాక్స్? రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా త్వరలోనే జరగబోతున్నాయి. హర్యానాలో వచ్చే సంవత్సరం ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కులాల వారీగా విడగొట్టడానికి టూల్ కిట్ అమలు చేస్తున్నారు. బీజేపీ మహిళలకు వ్యతిరేకమైన సందేశాన్ని ఇవ్వడం, ఈ జాట్ కులస్తులకి వ్యతిరేకం అనే ప్రచారం మొదలుపెట్టారు వీళ్ళు. ఎందుకంటే జాట్ కులస్తులకి రాజపూత్ కులస్తులకి మధ్య అగాధాన్ని సృష్టించి హిందువులను విడగొట్టాలి అనేదే వీళ్ళ టూల్ కిట్లోని ఒక భాగం. ఎందుకంటే రాజస్థాన్ మరియు హర్యానాలో జాట్ వర్గం ప్రముఖ పాత్ర పోషిస్తోంది, కానీ వరుసగా 2014-19 ఎన్నికల్లో బీజేపీ జాట్ వర్గాన్ని విశ్వాసం చూరుకుంది కాబట్టి ఇప్పుడు దూరం చెయ్యాలి. అస్సాం చెందినటువంటి కాంగ్రెస్ నాయకుడు బి శ్రీనివాస్ రెజ్లర్ ధర్నాకి వెళ్ళొద్దని వారిస్తున్న ప్రియాంక వాద్ర మాత్రం జంతర్ మందర్కి వెళ్ళింది. అంటే తమ సొంత పార్టీ నాయకుడికి తెలిసినంత ప్రియాంకకి తెలియదన్నమాట. ఇకపోతే మరోవైపు కాంగ్రెస్ని సమర్థించేటువంటి జాట్ రాజపూత్ వర్గాలు తమ ప్రచారాన్ని ఉధృతం చేశారు బీజేపీకి వ్యతిరేకంగా, మరి ముఖ్యంగా మోడీజీని టార్గెట్ చేస్తూ. సో బయటికి కనపడే వినపడే ఇవి వేరు, అంతర్గతంగా జరుగుతున్నవి వేరు, టార్గెట్ మోడీ, ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్ ఇవి మాత్రమే. తెలుసుకో ఓ భారతీయుడా, ఈ దేశాన్ని ప్రేమించే భారతీయుడా, తెలుసుకో, ప్రతి చిన్నదాన్ని కూడా అర్థం చేసుకో. అసలు ఒక రెజ్లర్ చేయడం ఏంటి, ధర్నా చేయడం ఏంటి, దీనికి మిగిలిన పార్టీల నుంచి సపోర్ట్ రావడం ఏంటి, అంతంత ఖర్చు ఎవరు భరిస్తున్నారు, అసలు వీళ్ళకి ఇంత సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది, దేనికోసం వస్తుంది, ఒకసారి అర్థం చేసుకోండి. జై హింద్.